హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పాకిస్తాన్ మాజీ ప్రధాని, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ మంగళవారం సాయంత్రం అరెస్టైన విషయం తెలిసిందే. ఓ కేసు విచారణలో భాగంగా ఇస్లామాబాద్ హైకోర్టులో హాజరయ్యేందుకు వచ్చిన ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకోవడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. అయితే ఇమ్రాన్ ఖాన్ అరెస్టుపై అగ్రరాజ్యం అమెరికా స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. ఇమ్రాన్ అరెస్టు విషయం తమ దృష్టికి వచ్చిందని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. అయితే ప్రజాస్వామ్య విలువలు, సమన్యాయ పాలనను పాక్ ప్రభుత్వం గౌరవించాలని సూచించింది. తాము ఏ రాజకీయ పార్టీ పక్షాన గాని, వ్యక్తుల పక్షాన గాని నిలబడమని స్పష్టం చేసింది. కాని ప్రజాస్వామ్య విలువలను అన్ని దేశాలు గౌరవించాలని కోరుకుంటామని తెలిపింది. పాకిస్తాన్తో బ్రిటన్కు దీర్ఘకాల సంబంధాలున్నాయని బ్రిటీష్ విదేశాంగ కార్యదర్శి క్లెవర్లీ తెలిపారు. తామిద్దరం కామన్వెల్త్ భాగస్వాములమన్నారు. అయితే పాకిస్తాన్లో శాంతియుత ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటున్నామని స్పష్టం చేశారు. సమన్యాయ పాలనను పాటించాలని సూచించారు. ఇంతకంటే ఎక్కువగా ఈ విషయంపై ప్రస్తుతం మాట్లాడలేనని చెప్పారు. మరోవైపు ఐక్యరాజ్యసమితి కూడా ఇమ్రాన్ ఖాన్ అరెస్టుపై స్పందించింది. ఆయన అరెస్టు జరిగిన తీరుపై ఆందోళన వ్యక్తం చేసింది. పాక్ ప్రభుత్వం రాజకీయ నాయకులను సరిగ్గా ట్రీట్ చేయాలని సూచించింది. పరిస్థితులను నిశితంగా గమనిస్తామంది. తమ ఆందోళనలు పాక్ ప్రభుత్వం దృష్టికి వెళ్తాయని భావిస్తున్నట్లు తెలిపింది. చూశారు కదా, ఇది ఇవాటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.